నమస్తే, వెల్కమ్ టు శిరుష ది స్టైల్ కార్నర్. భక్ష్యాలు అంటే అందరికి చాలా ఇష్టం కదా. ఈ రుచికరమైన భక్ష్యాలని మనం ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్స్ మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండికి బదులు గోధుమపిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో 2 స్పూన్స్ రవ్వ వేస్తున్నాను, ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ వేయడం వల్ల ఈ చపాతి భక్ష్యాలు అనేది ఎక్కువసేపు స్మూత్గా మెత్తగా ఉంటాయి. అలాగే కొంచెం తగినంత ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా పిండంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి బాగా. ఇట్లా బాగా ఈ విధంగా బాగా పిసుకుతూ పిసుకుతూ బాగా నలుపుతూ దీన్ని కలుపుకోవాలి. మనం ఎంత పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి భక్ష్యాలు అనేవి అంత మెత్తగా అంత బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకునే పిండిని కొద్దిగా దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసి దీని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట గంట సేపు అట్లా పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇట్లా ఒక గంట ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి శనగపప్పుని. ఇట్లా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి మనం ఇది ఉడికించుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంతసేపు మనం ఉడికించుకుంటే పప్పు ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కరు తీసేసి ఇప్పుడు చూడండి, పప్పు కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఉడికిపోయింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత స్మూత్గా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక కడాయిలో వేసేసుకొని, మందపాటి కడాయిలో వేసేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మనం పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి కొలతలతో. నేను 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని మనం కలుపుతూ ఉండాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేసి దీన్ని కలుపుకోవాలి. బెల్లం అంతా కరగాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చుట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ చుట్టి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని మరొక 5 నిమిషాల వరకు బాగా నలుపుతూ నలుపుతూ బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే భక్ష్యాలు అనేవి అంత బాగా వస్తాయి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక కవర్ మీద నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇట్లా వెడల్పుగా అనుకోవాలి. ఇట్లా కొంచెం చిన్న చపాతీ లాగా ఇట్లా అనుకున్న తర్వాత మనం చుట్టు పెట్టుకున్న ఈ లడ్డూని ఇందులో పెట్టేసి దీని మొత్తం కవర్ చేసేయాలి. ఈ విధంగా రౌండ్గా అనుకుంటూ దీని మొత్తం ఆ లడ్డూని మొత్తం కవర్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్లాగా దీన్ని కూడా చుట్టేసుకొని ఇప్పుడు ఈ చపాతి పీట మీద కవర్ మీద ఆయిల్ రాసుకున్నాం కదా మనం, ఇప్పుడు దీని మీద ఇట్లా ఒత్తుకోవాలి. చపాతీలాగా వెడల్పుగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఇప్పుడు ఈ చపాతీని వేసి దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి.
దీంట్లో రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే అంతే. ఎంతో రుచికరమైన భక్ష్యాలు రెడీ. పండగ పూట చాలా రుచికరమైన భక్ష్యాలని తిని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.